Hi Andy, welcome to Adit Pal Cooking and Vlogs YouTube channel. Iroj man channel lo Biyyampindi Chekkalu cheskundam. Munduga oka ginne teeskoni andulo rendu kappula Biyyampindi ni veskovali. Tarvata kodiga barakaga mixi pattukunna pallilanu kodiga veskovali. Tarvata ఎండు మిరపకాయలను మిక్సీ పట్టుకొని బరకగా అది కూడా వేసుకోవాలి కారానికి సరిపడా తర్వాత 2 గంటలు నానబెట్టుకున్న శనగపప్పును కొద్దిగా వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఈ బియ్యపిండి చెక్కలని ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారండి నేనైతే ఈ పద్ధతిలో చేస్తున్నాను కొందరైతే అల్లము పచ్చిమిరపకాయలు ఇంకా సగ్గు బియ్యము పెసరపప్పు ఇవన్నీ వేసి చేస్తారు నేనైతే ఇలా తీసుకున్నాను కలుపుకున్న తర్వాత కొద్దిగా ఉండని తీసుకొని ఇలా చేతితోనే ఒత్తుకోవాలి పూరీ ప్రెషర్ ఉంటే దాంతో చేసుకోండి చాలా బాగా వస్తాయి రౌండ్ గా పల్చగా వస్తాయి చూడండి ఇలాగా చేసుకొని ముందుగా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని కాగిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకొని బాగా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి చాలా రుచిగా ఉంటాయండి ఇవి చెక్కలే కదా నార్మల్ వంటనే కదా అని అనుకోకండి ఒక్కొక్కరు ఒక స్టైల్లో చేస్తారు ఇది నా స్టైల్ మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని ఎలా వచ్చాయో ఖచ్చితంగా కామెంట్ లో తెలుపండి కారానికి నేను కారం వేయకుండా ఎండు మిరపకాయలను మిక్సీ పట్టి వేశాను అలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇందులో ఇంకా కరివేపాకు అవన్నీ కూడా వేసుకొని చేసుకోవచ్చు మీ ఇష్టమండి మీరు ఎలా చేసుకుంటే అలా చేసుకోవచ్చు ఇందులో ముందుగా కలిపేటప్పుడు ఆయిల్ కొద్దిగా ఆ పిండిలో కొద్దిగా ఎక్కువ వేసి కలుపుకుంటే బాగుంటుంది తినేటప్పుడు గట్టిగా లేకుండా కొద్దిగా మెత్తగా వస్తాయి ఆయిల్ లేకుండా వెన్న గాని లేదంటే నెయ్యి గాని ఏదైనా వేసుకోవచ్చు చాలా బాగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ లో ఖచ్చితంగా తెలుపండి మరిన్ని ఇలాంటి వంటల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అదిత్ పాల్ కుకింగ్ అండ్ వ్లాగ్స్ యూట్యూబ్